నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు కీలకమని దేశంలోనే కాకినాడ నగరాన్ని రెండో స్థానంలో నిలిపిన పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివని నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు అన్నారు. కాకినాడ సిద్ధార్థ నగర్లో గల జనసేన పార్టీ కాకినాడ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముత్తా శశిధర్, తోట సుధీర్, అడబాల సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి శివ, పార్టీ జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, మోహన్ లాల్ గుప్తా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ పిట్టాపురం రోడ్డులో గల మేవా ఫంక్షన్ హాల్లో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీ పారిశుధ్యం విషయంలో రెండో స్థానం పొందిన సందర్భంగా సంబంధిత అధికారులకు పారిశుధ్య కార్మికుల అభినందన కార్యక్రమం జరిగింది. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హలీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు మాట్లాడుతూ కాకినాడ నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, నగర ప్రజలు కూడా చెత్తను రోడ్డుపై వేయకుండా పారిశుధ్య కార్మికులకు మాత్రమే అందించాలని సూచించారు. అలాగే ప్రతి నెల చెత్త పన్ను కూడా చెల్లించి నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షులు మొహమ్మద్ హలీం మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా కొంతమంది ఉత్తమ అధికారులకు 50 మంది ఉత్తమ పారిశుధ్య కార్మికులను సత్కరించడం జరిగిందన్నారు. అనంతరం స్మార్ట్ సిటీలో కాకినాడ కార్పొరేషన్కు రెండో స్థానం దక్కడం పట్ల కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావును మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అనంతరం శానిటరీ సూపర్వైజర్ జిలాని, పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లను వారు కమిషనర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అలాగే నగరంలోని 50 డివిజన్లకు చెందిన పలువురు పారిశుధ్య కార్మికులను కూడా కమిషనర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ సమాఖ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డోకుబుర్ర భద్రం మాస్టర్, ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, కార్యవర్గ సభ్యులు రవి, కార్యదర్శి అబ్దుల్లా, ఉపాధ్యక్షులు ఇమాం మొహద్దీన్, ఖాజా మొహద్దీన్, కోశాధికారి ఎం బాషా, జాయింట్ సెక్రటరీ శామ్యూల్, లలితాదేవి, మంగ, సహస్ర, రామీ జానీసా, కలీం, అల్లావుద్దీన్, వెంకటలక్ష్మి, గిరిజ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అంటే కేబుల్ టీవీ కన్నా కూడా మన దగ్గరికి వచ్చి, మన ఇంటికి వచ్చి, మన చెత్త తీసుకుని అది కలెక్ట్ చేసి రోజు వచ్చి తీసుకెళ్ళేటట్టు వాళ్ళకి ఒక 90 రూపాయలు, అంటే రోజు 3 రూపాయలు, లేకపోతే రోజు 1 రూపాయి ఇవ్వడానికి ఇబ్బంది అని నేనైతే ఎట్టి పరిస్థితులు అనుకోను. కానీ ప్రజలు కూడా సహకరించాలి. ఆ విధంగా సహకరిస్తేనే ఇంకా శానిటేషన్ మనకి మంచిగా జరుగుతుంది. ఇదే విధంగా ప్లాస్టిక్ కవర్ యూసేజ్ కూడా ఆపేయాలి. సింగిల్ యూజ్ ఏదైతే వాడి పడేసినటువంటి ఏదైతే ఉందాయో అవన్నీ కూడా ఆపేస్తే ఇంకా మంచిది. కానీ ఇక్కడ కూడా పెట్టేది తాగే తప్పదు. ఇవి కూడా మనం కట్టలు చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల కనీసం ఇలాంటి పెట్టకుండా స్టీల్ గ్లాసు, ఒకప్పుడు స్టీల్ గ్లాసు తాగేవాళ్ళం మనంతా, లేకపోతే గాజు గ్లాసు తాగేవాళ్ళం తప్పే లేదు. క్యాన్ ఆఫ్ థియేటర్ అయితే అక్కడ మంచి ప్రోగ్రామ్స్లో కూడా గాజు గ్లాసులో హాట్ వాటర్ వేసి పైన క్యాప్ వేసి పెడతారు. పెద్ద ప్రోగ్రామ్స్ కేరళ ఎప్పుడు చాలా సంవత్సరాలు 2015 సో ఆ విధంగా అందులో మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మంచి ఆలోచనతో ఎవరూ చేయలేనటువంటి, ఎవరికి మోహకి తట్టినటువంటి ఆలోచన చేసి, ఎవరైతే ఈ ఉద్యోగ స్థాయిలో దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళని గుర్తించి ఈ పట్టణంలో ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మికులను సన్మానం చేయాలనే ఆలోచన ఈ సంస్థ వారికి రావడం అనేది గొప్ప విషయం. అందరూ ఉన్నతాధికారులనే సత్కారం చేస్తారు తప్పించి సామాన్యుల్ని టచ్ చేసే పరిస్థితి ఉండదు. అటువంటి సామాన్యుల్ని ఉన్నత స్థాయి అధికారులుగా గుర్తించి వారికి సన్మానం చేసిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే 50 కాకినాడలో ఉండే 50 వార్డుల్లో బెస్ట్ శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని 50 మందిని సెలెక్ట్ చేసి మొత్తం 66 మందిని ఈరోజు మనం ఈ మేవా ఫంక్షన్ హాల్లో కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యుల సహకారంతో ఇక్కడ సన్మానం, ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎందుకు మనకి వారికి గుర్తించడం జరిగిందంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యము. ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు. అటువంటి పారిశుద్ధ్యం సక్రమంగా ఉండడం వల్లే మనం ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉంటున్నాము. కాబట్టి వారిని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్న ఉద్దేశంతో మేము ఎంపీజే తరఫున వారికి ఘన సన్మానం చేయడం జరిగింది. అధికారులకు ఏ విధంగా అయితే సన్మానం చేస్తున్నామో అదే రకంగా అంతే విలువనిస్తూ శానిటరీ వర్కర్స్కి కూడా అదే మాదిరిగా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. మరి వారందరూ కూడా
ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా పనిచేయాలని ఆశిస్తూ మరి ఈ విధంగా చేయడం జరిగింది.